పాలేరు ప్రజా కూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్య గారి నామినేషన్ కార్యక్రమంకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు బీర్ల సారయ్య గారి ఆధ్వర్యంలో బావుపేట గ్రామం నుంచి కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు చీర శ్రీశైలం గారు మాట్లాడుతూ 4 ఏళ్ల తెరాస పాలనలో అభివృద్ధి శూన్యమని ధ్వజమెత్తారు. బూడిద భిక్షమయ్యను గెలిపించుకుని ఆలేరు నియోజకవర్గంను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇమ్మడి రామ్రెడ్డి, మాధవి, మేటశంకర్, భాస్కర్ రెడ్డి, నరసింగారావు, పంజాల సురేష్, బొల్లపల్లి కరుణాకర్, కోరటికంటి శోభన్ బాబు, ప్రభాకర్, క్రాంతి, సురేష్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. వెనకబడి నిధులు నియామకాలు నీళ్లు అంటూ లేకుండా చేసి 4 సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని పూర్తిగా వెనకబడేసారు. కాబట్టి గ్రామాలలో కసిగా ఉన్నారు, దాదాపుగా కర్రు కాల్చి బాధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, కాంగ్రెస్ తోటి ఏదైనా సాధ్యపడతాన ఉద్దేశంతో జనాలంతా ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి జనాలంతా కసిగా భిక్షమే గౌడ్కు మద్దతు తెలపడానికి కలుగుతున్నారు. అట్లనే మహాకూటమి అని ఇటు టీడీపీ, ఇటు సిపిఐ, ఇటు టీజేఎస్ కూడా కలిపి అన్ని మిత్రపక్షాలు కలిపి బూడిద భిక్షమే గౌడ్ని ఎన్నుకున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు చేసే అభివృద్ధిని కూడా బూడిద భిక్షమే గౌడ్ గారు అభివృద్ధి చేసిండు. ఆలేరు కంటూ అభివృద్ధి జరిగిందంటే భిక్షమే గౌడ్ గారితో జరిగింది. గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఏదైనా సాధించలేక తెచ్చిన నీళ్లను కూడా తపాసి పెళ్లిన నీళ్లు మనకు రాజబడికి 5 కిలోమీటర్ల పరిధిలోకి వస్తే వచ్చిన నీళ్ళు కూడా తీసుకుపోయి చాతగాలేక వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏదో చెప్తే వాళ్ళు కేసు వేసింటుందని దొంగతిరుడు మాటలు చెప్తూ చేసుకొని పోతున్నారు. కాబట్టి మాకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తేనే నీధులు కానీ నీళ్లు కానీ వస్తాయి. ప్రాజెక్టు కానీ చేయాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్తో సాధ్యపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటేసి